For more updates, subscribe Aaru Scheduzone channel and press bell icon. Hi, welcome to Aaru Scheduzone. ఈ రోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి అతి త్వరలో రాబోతున్న అతి భారీ నోటిఫికేషన్, అంటే మోర్ దెన్ 70,000 కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ గురించి, ఆ నోటిఫికేషన్ రాబోయే డేట్, ఎగ్జామ్ డేట్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, క్వాలిఫికేషన్స్, అదేవిధంగా గ్రౌండ్ ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది, ఏ బుక్స్ చదివితే ఈ జాబ్ అనేది మనం ఈజీగా కొట్టచ్చు, ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో ఇవ్వబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఏంటంటే, ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఎర్లీ టైంలో మీకు ఏపీ హిస్టరీ అండ్ లక్ష్మీకాంత్ పాలిటీ, ఇండియన్ పాలిటీ బుక్స్ మీకు తెలుగు ఆర్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో కూడా సిలబస్కి అనుగుణంగా కంప్లీట్ క్లాసెస్ మీకు ఈ ఛానల్లో ఇస్తామని చెప్పాను. ఒక క్లాస్ అనేది స్టార్ట్ చేసి తర్వాత ఇమీడియట్గా ఆపేయడం కూడా జరిగింది. అది ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అంటే, నేను ఇంతకుముందు వేరే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా చేశాను కాబట్టి అక్కడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కాంట్రాక్ట్ కంప్లీట్ కాలేదు కాబట్టి నేను నవంబర్ వరకు కూడా ఎక్కడ క్లాసెస్ అనేవి చెప్పకూడదు, గైడ్ లైన్స్ ఇవ్వచ్చు కానీ. సో అందుకని నవంబర్ నుంచి నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను, కంప్లీట్ సిలబస్ బేస్డ్ ఆన్, మనకి సిలబస్ని బేస్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ మీకు సిలబస్కి అనుగుణంగా ఉచితంగా క్లాసెస్ అనేవి యూట్యూబ్ ఈ ఛానల్లో స్టార్ట్ చేయబోతున్నాను. నాకు తెలిసి యూట్యూబ్లో ఏ ఒక్క ఛానల్ కూడా కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ టీచింగ్ క్లాసెస్ అనేవి పెట్టదు. వాళ్ళు కోచింగ్ సెంటర్స్ని ప్రమోట్ చేసుకుంటారు, లేదంటే మిమ్మల్ని మంచిగా మోటివేట్ చేసి అనఅకాడమీకో బైజూస్కో తీసుకువెళ్ళి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ అట్లు కంప్లీట్ సిలబస్ ఇచ్చే ఛానల్స్ బహుశా ఈ తెలుగులో అయితే లేవనుకుంటున్నాను. ఓకే, మీకైతే నవంబర్ 1st నుంచి కంప్లీట్ సిలబస్ గ్రూప్ 2 పేపర్ 2కి సంబంధించి ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ గ్రూప్ 2 పేపర్ 2కి సంబంధించి బాధ్యత నాది. ఓకేనా? ఇక నెక్స్ట్ చూస్తే ఈ అసలు విషయంలోకి వెళ్తే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏం ప్రకటించింది అంటే, సాయుధ దళాల్లో ఇంచుమించుగా 140,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఇమీడియట్గా నింపబోతున్నాము అని చెప్పేసి. ఎందుకంటే కరోనా పరిస్థితుల వల్ల ఎకనామిక్ డిప్రెషన్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఉద్యోగ అవకాశాలను కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అని చాలా వరకు మూతపడుతున్నాయి కాబట్టి. సో దీనిలో భాగంగానే రైల్వే ఆర్ఆర్బి ఎప్పుడో ప్రకటించిన నోటిఫికేషన్కి ఇప్పుడు ఇమీడియట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడం కానీ, అదేవిధంగా ఇలా జాబ్స్ ఐడెంటిఫై చేయడం కానీ జరుగుతుంది అన్నమాట. అందుకని అతి త్వరలో మనకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ మీన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, ఆ విషయం ఎవరికి తెలియదు, అది వేరే విషయం. వాళ్ళతో జాబ్స్ వస్తాయా ఇస్తారా నోటిఫికేషన్ ఇస్తారని ఏమాత్రం చలనం అనేది లేదు ఆరేళ్ళు బట్టి, అది వేరే విషయం. ఆంధ్ర సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వరద రాబోతుంది. ఎందువల్ల అంటే, ఎకనామిక్ డిప్రెషన్ నుంచి ప్రజల్ని బయటపడేయాల్సడానికి ఉన్న ఒకే ఒక సోర్సెస్లో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన మెయిన్. ఓకే, అందుకని. సో మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది నోటిఫికేషన్ 2021 మార్చ్ 25 రాబోతుంది. ఆల్రెడీ ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది రిలీజ్ అయిపోయింది. ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఆగస్ట్ 2021 అంటే అప్రాక్సిమేట్గా మన చేతిలో ఎంత టైం ఉంది, 10 మంత్స్ టైం ఉంది. ఈ 10 మంత్స్ టైంని మీరు యూజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈజీగా కొట్టచ్చు పేపర్, ఈజీగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోవచ్చు ఈ 10 నెలలు సిన్సియర్గా ఉంటే. అట్లా సిన్సియర్గా ఉండమని ఎవ్రీ టైం బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు, ఎవ్రీ టైం మనం ప్రాక్టీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఈజీగా మీరు ఈ జాబ్ అనేదాన్ని కొట్టచ్చు. సో ఈ నోటిఫికేషన్ మనకి మార్చ్ 21 ఆ టైంలో రాబోతుంది, 2021 ఆగస్టులో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇది మాత్రం డేట్లు వాళ్ళు ఇచ్చేశారు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఏజ్ క్వాలిఫికేషన్ ఎంత అని చూస్తే, క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలి. ఏజ్ చూసుకుంటే 23 ఇయర్స్, ఓసీకి 23 ఇయర్స్, ఓబీసీకి 26 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 28 ఇయర్స్ ఉండాలి. హైట్, ఫిజిక్, ఇక్కడ మనకి టెస్ట్ ఎట్లా ఉంటుంది అంటే కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఈ 4 బేస్ చేసుకొని మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. అస్సాం రైఫిల్స్, అదేవిధంగా సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా మనకి ఎన్ఐఏ, వీటికి సంబంధించి
బీఎస్ఎఫ్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి కమాండ్గా ఎస్ఎస్సీ నుండి రిలీజ్ కాబోతుంది. సో ఏజ్ ఇలా ఉంది, క్వాలిఫికేషన్స్ ఇట్లా ఉన్నాయి. మరి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్కి కూడా మనకి 25 25 25 ఫోర్ పార్ట్స్ ఉంటాయి. ఈచ్ 25 పార్ట్స్ ఉంటాయి. ఫోర్ పార్ట్స్ కూడా విడివిడిగా మనం క్వాలిఫై కావాల్సే ఉంటుంది. ప్రతి పార్ట్లో కూడా క్వాలిఫై కావాలి. ఓకే, ఈ ప్రతి పార్ట్ ఫస్ట్ పార్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్, రెండవది మనకి జనరల్ అవేర్నెస్ రీజనింగ్, రెండవది ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ ఫస్ట్ పేపర్, రెండవది రీజనింగ్ అథమెటిక్. అదేవిధంగా మూడో పార్ట్ చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఫోర్త్ పార్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ అని ఉంటుంది. జనరల్ అవేర్నెస్ గురించి మన జనరల్ స్టడీస్ ఏదో చదువుతామో అట్లా చదవాలి. ఇక రీజనింగ్ అథమెటిక్ గురించి బేసిక్స్ మీకు తెలుసు కాబట్టి ఆ బేసిక్స్ ఏదో ఉంటే అవి బేసిక్స్ చదవాలి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే కేవలం 10th క్లాస్ వరకు మ్యాథ్స్ ఉంటే 10th క్లాస్ వరకు మ్యాథ్స్ చూసుకుంటే సరిపోతుంది. 10th క్లాస్ రేంజ్ వరకే మీకు ఇంగ్లీష్ కూడా 10th క్లాస్ రేంజ్ వరకే ఉంటుంది. అక్కడ కూడా మీకు కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్, జంబ్లింగ్ సెంటెన్సెస్ ఎట్లా ఉంటాయి తప్ప పెద్దగా గ్రామరు ఇట్లాంటివి ఏమీ ఉండవు. చాలా ఈజీగా ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఈజీగానే ఉంటుంది. క్వాలిఫై మార్క్స్ కూడా ఉంటాయి. క్వాలిఫై మార్క్స్ అంటే మనకి ఓసీ 35%, ఎస్సీ ఎస్టీ బీసీ 33% అనేది మినిమం మార్క్స్ అనేది మనం గెయిన్ చేయాలి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి. కానీ మనకు జాబ్ రావాలంటే ప్రతి పార్ట్లో 25 మార్క్స్ కదా, ఒక 17 నుంచి 18 మార్క్స్ కనుక మనం సాధించుకుంటే ఖచ్చితంగా మనం వేరే టెస్ట్కి క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కట్ ఆఫ్ ఉంటుంది, క్వాలిఫై మార్క్స్ ఉండాలి, ఉంటాయి, అట్ ద సేమ్ టైం కట్ ఆఫ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా మనం 17 టు 18 మార్క్స్ కనుక మధ్యలో తెచ్చుకుంటే మనం ఈజీగా సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఇక సెకండ్ లెవెల్ అంటే చాలా అత్యంత క్లిష్టమైన లెవెల్ ప్రస్తుత రోజుల్లో. ఎందుకంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇది చాలా సింపుల్ ఇది, కానీ ఇప్పుడు ఎవరు ఇది కండక్ట్ చేయట్లేదు స్టేట్స్ రేంజ్లోకి వచ్చినోడికి. అదేంటి అంటే 5 KM. ఇది కొంచెం కష్టమే అనుకుంటాం, ఈజీ అనుకుంటాం, కానీ చాలా కష్టం. 5 KM, 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఇన్ 24 మినిట్స్. 24 మినిట్స్లో 5 కిలోమీటర్ రన్నింగ్ అనేదాన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే 169 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 80 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, మనకి గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెండ్ అవ్వాలి. కానీ ఎస్టీకి మాత్రం కొద్దిగా రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఏ క్యాస్ట్కి కూడా ఈ విషయంలో రిలాక్సేషన్స్ అనేవి ఉండవు. ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయితే జాబ్ అనేది వస్తుంది. ఇక ఏ బుక్ చదవాలి అని చూస్తే పెద్దగా బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. మీరు గతంలో అబ్జర్వ్ చేశారో లేదో, మీరు గత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ మీరు చూడండి. ఎస్ఎస్సీ కానీ, బ్యాంకింగ్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, లేదా మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి సంబంధించి ఏదైనా మీరు క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒక స్టాండర్డ్గా వెళ్తున్నారు తప్ప మరీ ఆస్పిరెంట్స్ని పరీక్షించడానికి లేదా వాళ్ళ పాండిత్యాన్ని పైత్యాన్ని ప్రదర్శించడానికి, అంటే మనకు స్టేట్లో ఎగ్జామ్స్ పెడుతున్నారు ఈ మధ్యకాలంలో, అట్లాగా హింస పెట్టేటువంటి క్వశ్చన్ పేపర్స్ అయితే ఉండలేదు. స్టాండర్డ్గానే వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడు ఉంటున్నాయి. అంతే తప్ప మరీ డెప్త్కి వెళ్ళిపోవడం లేదా వాళ్ళ పేపర్ సెట్ చేసేవాడి యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, అట్లాంటి క్వశ్చన్స్ మీరు ఏమి ఉండవు. కావాలంటే మీరు ఎస్ఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, అన్నీ ఒకే స్టాండర్డ్లో ఉంటాయన్నమాట. అందుకని మీరు సూర్యాస్ పబ్లికేషన్స్ అనేటువంటి అమెజాన్లో బుక్ ఉంది మనకి. ఎస్ఎస్సీ జీడీకి సంబంధించి 250 రూపీస్ బుక్, అంతే 250 అప్రాక్సిమేట్లీ 260 రూపీస్ ఉంది. ఆ బుక్ కొనుక్కోండి, రోజుకు ఒక 2 అవర్స్ చక్కగా చదవండి, ప్రాక్టీస్ చేయండి. కంపల్సరిగా ఈ రోజు నుంచి మీరు రోజుకి 45 మినిట్స్ నుంచి 1 అవర్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి. ఒకే రోజు 5 KM కదా అని ఒకే రోజు వేసేయకండి, స్లో స్లోకి ఇంక్రీజ్ చేయండి. ఒక వారం, 1 వీక్, 1 కిలోమీటర్ తర్వాత 1.5 కిలోమీటర్, ఎందుకంటే లాట్ ఆఫ్ టైం ఉంది మనకి. అందుకని ఇట్లా ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా కొట్టేస్తారు. కానీ ఎవరు చెప్పని సలహా నేను ఇచ్చేది ఏంటంటే, మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి మీరు ఈసీజీ అనేది టెస్ట్ చేయించుకోండి. మీ హార్ట్కి ఏ ప్రాబ్లం లేదు అని ఒకసారి చెక్ చేయించుకోండి. ఒక 100 రూపీస్ 200 రూపీస్లో ఈసీజీ అయిపోతుంది. మీకు ఏ ప్రాబ్లం లేదు అని కనుక తెలిస్తేనే ఈ రన్నింగ్కి వెళ్ళండి. ఎందుకంటే జాబ్ కంటే ప్రాణాలు విలువైనవి. చాలామంది ఈ జాబ్స్కి వెళ్ళి రన్నింగ్లో చనిపోతూ ఉంటారన్నమాట. చాలామంది అంటే హార్ట్ వీక్గా ఉన్నవాళ్ళు, అదేవిధంగా బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఈ స్మోకింగ్ అట్లా అలవాటు ఉన్నవాళ్ళు, ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు, లేదా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి దాంట్లో దూకేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళుతో వాళ్ళకి చాలా ప్రమాదం. అందుకని ఒకసారి ఈసీజీ కూడా చేయించుకొని ట్రై చేయండి. సో ఇది దీనికి సంబంధించింది. కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్. మనకి తెలుగు ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ తక్కువగా రావడానికి కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం. ఫస్ట్ మన తెలుగు ప్రజలకి అయితే జాబ్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకుంటారు. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే డిఎస్సీ, పోలీసు అండ్ గ్రూప్స్ అని మాత్రమే అనుకుంటారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువగా మన వాళ్ళు ఫోకస్ చేయరు.
అందుకే ఎస్ఎస్సీ జాబ్లన్నీ నార్త్ ఇండియన్స్ కొట్టేస్తుంటారు. సో అందుకని మనకి ఇంకా చాలా టైం ఎక్కువ ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి 1 అవర్ గ్రౌండ్ ఒక 2-3 అవర్స్ ఈ నేను చెప్పిన బుక్ని చదివితే కనుక ఈజీగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ అయిపోబోతున్నారు. ఓకే, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.